విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామం వైఎస్ఆర్ పార్టీ పంచాయతీ అభ్యర్థిగా మణిపూరి దేవి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు చూసి మళ్లీ మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, ఇటువంటి ప్రభుత్వ మద్దతుతో సర్పంచ్ పదవికి నిలబడుతున్న తనను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు మణిపూరి అప్పల నాయుడు, చాపాన నారాయణరావు, పాండ్రంగి జానకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం జైతి గ్రామంలో ఈరోజు సాలూరు శాసనసభ్యులు రాజ్యాంగ అంచనాల కమిటీ శ్రీ పీడికి రాజేందర్ గారు బలపరిచిన మరియు విజయనగరం జిల్లా సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు గారు బలపరిచిన వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి ఈరోజు మణిపూరి దేవి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉంటామని, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామంటూ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ఈరోజు ఒక గ్రామ సర్పంచ్ అభ్యర్థి మరియు 10 మంది వార్డ్ మెంబర్లు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన భర్త అయినటువంటి మణిపూరి అప్పలనాయుడు ద్వారా ఈ గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా ప్రతి పేదవారికి ఈ నవరత్నాల్లో భాగంగా ఏ పథకానికైనా అందుబాటులో ఉండడానికి మేము ముందుంటామంటూ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి ముందుకొచ్చారు. అలాగే ఈ క్యాండిడేట్ని పీడికి రాజేందర్ గారు మరియు మధ్య శ్రీనివాస్ గారు బలపరిచి పెట్టినందుకు వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, ప్రజలందరూ నాకు ఆమోదించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. మీకు అందరికీ ఏ సేవ చేయాలన్నా మా ఆయన గారు ఉన్నారు చూసుకుంటారు, నేను చూసుకుంటున్నాను. నా మీద అభిమానంతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.